నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఆధ్వర్యంలో బ్యాంకులో అప్పులు తీసుకున్న రైతులకు బ్యాంక్ మేనేజర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకులో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలన్నారు. క్రాప్ లోన్ తీసుకున్న రైతులు ప్రతి సంవత్సరం మితి చెల్లించుకున్నట్లయితే అప్పు కట్టడం సులభంగా ఉంటుందన్నారు. అదేవిధంగా డబ్బులు చెల్లించని ఎడల రెన్యువల్ చేసుకోవాలని రైతులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, గ్రామ ఇన్ఛార్జ్ సర్పంచ్ కవిత, బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ భాస్కర్, క్యాషియర్ రవి, బ్యాంక్ మిత్ర సభ్యులు మురళి, నవీన్, గ్రామ రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 5000 మంది ఉంటే ఎందరికి సర్వ్ చేసి ఏమేం చేస్తున్నాం అనేది అంత లిమిటెడ్ సర్వీస్ లో అంత లిమిటెడ్ గ్యాప్ లో ఏదైతే మనము ఆ షరతుకు లోబడి చేస్తున్నామో క్రాప్ లోన్ రెన్యువల్ చేయమని చెప్తున్నామో మీకు మొదటిసారి చెప్పినప్పుడు కూడా చెప్పబడి ఉంటది. ఏడాది లోపల రెన్యువల్ చేసుకోవాలని అందరికీ చెప్పామా లేదా? చెప్పాం. అయితే నేను ఒప్పుకుంటున్నా రైతుకు చాలా కష్టాలు ఉంటాయి, దాని వలన మరుగున పడి మర్చిపోయే అవకాశం ఉన్నది. 31వ తారీఖు 1వ తారీఖు పెద్ద తేడా ఉండదు. నిన్న రాత్రి పడుకుంటాడు రైతు, రేపు పొద్దున లేస్తాడు. కానీ గవర్నమెంట్కు ఒక ఉద్యోగస్తునికి 31వ తారీఖు నాడు జీతం పడుతుంది అండి, రైతుకు పడదు. కానీ రైతుకు 31వ తారీఖు బ్రెయిన్లకు ఎక్కనే ఎక్కదు. ఎందుకంటే నిన్న ఎడ్లు కట్టినాం, ఇలా నాగలు కట్టాలి, రేపు పొద్దున వెళ్ళిపోవాలి, దున్ని దున్నాలి, ఎరువేయాలి. 31వ తారీఖు తోటి సంబంధమే లేదు రైతుకు, అది ఫిట్ కాదు మనసులో. ఎందుకనంటే సకాలంలో పంట రావాలి, పంటను బీటుకు కొట్టాలి, వాడి కష్టాలంతా పోయిన తర్వాత పైసలు వస్తే పోయి తీసుకుపోయి కడతా 10 రోజులు అటో ఇటు అని ఉంటుంది. కానీ మీరు చెప్పిన టైంకు కనుక కట్టకపోతే ఏడాది లోపల తీసుకున్న రుణము ఏడాది లోపల కట్టకపోతే 7% పై 14% అవుతుంది అని ఎక్కడ కూడా డేట్లు గుర్తుపెట్టుకోవాలి.